ఈ వారం గోచారం తెలుసుకునే ముందు, అనగా 30 జూన్ 2024 నుండి 6/7/2024 శనివారం వరకు ధనస్సు గోచార రాశి వారికి, వీరికి అదేమిటో కానీ మాసమంతా కూడా కొంచెం గ్రహాల యొక్క కట్టుబాట్లలో ఎక్కువ గ్రహాలు పాపత్వాన్ని పొంది ఉన్నాయి. ఆ క్రమంలో ఈ వారం రవి, కుజుడు, గురుడు, శుక్రుడు కూడా వీరికి పాపులు, మిగిలిన రెండు గ్రహాలు కూడా శుభులు. వీరికి మొత్తం మీద ఈ నెలంతా కూడా అదృష్టం ఏంటంటే ఈ వారంతో సహా శని వీరికి మంచివాడు. మంచివాడు ఎలా అయ్యాడంటే సేవకులకు సంబంధించినటువంటి వాడు గ్రహం. సేవకులు అంటే మనం ఎంతసేపు పని వాళ్ళని తీసుకోక్కర్లేదండి, భార్య లేక భర్త వాళ్ళు గృహస్థ ధర్మాల్లో సేవకులే. ఆ క్రమంలో సంతానము, మన దగ్గర ఉన్న వృద్ధులు, ఈ క్రమంలో వాళ్ళు కూడా మనకి తెలియకుండానే మనకి చాలా మంచి చేస్తుంటారు. ఉదాహరణకి ఏదో పిల్లలిద్దరూ ఉద్యోగానికి వెళ్ళిపోతారు, వాళ్ళ మనమల్ని చూడడం, మరి వాళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరు యాంగిల్లో ఈ రాశి వాళ్ళు ఉంటే కనుక పెద్దవాళ్ళ దగ్గర ఉండే చంటాన్ని చూస్తున్నారు కదా, ఈ క్రమంలో మనం అన్వయం చేసుకుంటే కనుక శని సేవక వృత్తి యందు ఎవరైతే మీకు అనుకూలంగా దాసదాసీ జనమే కాకుండా, అంటే కారు డ్రైవర్లు, ఇంట్లో పనివాళ్ళు, తోటమాలలు వీళ్ళు కాదు, ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే పనుల యందు ఉండే వారందరి యందు కూడా సమభావంతో ఉండడము, చిన్నతనం చేసి మాట్లాడకుండా ఉండడము, అది నీ పని అని నొక్కి వక్కాని చక్కలు లేకుండా అవసరమైతే మీరు కూడా ఆ పనుల యందు ఇన్వాల్వ్ అవ్వడము, మరియు శ్రమతో కూడుకున్న ప్రదేశం కూడా గ్రహం కూడా వాడే కొద్దిపాటి శ్రమతో కూడుకుని ఈ వారాన్ని మీరు అన్య సంబంధమైన అశుభాల యందు దృష్టి పెట్టండి. అవి ఏమిటి? శుక్రుడు ఇంట్లో ఉండే ఏవో కొన్ని అలంకరణ లేదా ఏదో వస్తువులు కొనుగోలు లేదా ఇంకో మంచి శుభకరమైనటువంటి ఆభరణములు ఇలాంటివన్నీ ఉంటాయి, వాటి యందు కంపల్సరీ అయినచో అవి బాగు చేయించుకోండి. ఉదాహరణ ఏ బంగారం నాకో కొంచెం తెగుతుంది, అది కంపల్సరీ, అది చేయించుకోండి, ఎవరికో అప్పచెప్పకండి, దాని అర్థం అది. అలాగే ఏదో బంగారం కొనమంటుంది భార్య, అదొద్దు, ఈ వారం కొనకండి. అలాగే ఇంకో ఆయన గురుడు ఉన్నాడు, గురుడు మరి ఆయన గౌరవింపదగ్గ ప్లానెట్ కదా, కొంచెం పెద్దవారి దగ్గరికి వెళ్ళడం ఈ వారం తగ్గించండి, అంటే హితబోధలు చేసేవారి దగ్గరికి కొంచెం తగ్గించండి, అదే వెళితే కనుక పళ్ళో ఫలమో ఏదో వాడి దగ్గరికి ఇచ్చి ఎక్కువ మాట్లాడకుండా వినయంగా ఉండి వచ్చేయండి, అతి వినయం మాత్రం ప్రదర్శించకండి. ఎందుకని శని బాల్యుడు కాబట్టి మిమ్మల్ని వెంటనే కనిపెట్టేస్తాడు, ఎందుకని రవి బాల్యుడి మీద అంటాం, రవి కూడా సమాజంలో మీరేంటో తెలిపేస్తాడు, అందుకని అతి వినయం దూర్త లక్షణం అన్నట్టుగా వారి దగ్గర కొంచెం సమనీయంగా ఎంతవరకు అవసరం అంతవరకు మాట్లాడి ఇంటికి వచ్చేయండి. ఈ క్రమంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్నీ కూడా మీరు అన్వయం చేసుకోండి. శుభం.